ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సీఎం చంద్రబాబు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. అయితే జిల్లా పర్యటనలో మార్పు జరిగింది. పత్తికొండ మండలం పుచ్చకాయల మాడ పర్యటన రద్దయింది. ఓర్వకల్లు పర్యటిస్తారు సీఎం. అక్కడ ఇళ్లకు వెళ్లి పింఛన్ పంపిణీ చేయనున్నారు సీఎం చంద్రబాబు. తర్వాత స్థానికులతో చంద్రబాబు ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 4 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వెళ్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కార్యక్రమం కొనసాగుతోంది. సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేపట్టారు. ఉదయం నుంచి లబ్ధిదారులకు ఎక్కడికక్కడ పెన్షన్లు అందజేస్తున్నారు సిబ్బంది. ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెల్లవారుజామున నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా లబ్ధిదారులకు పెన్షన్లను అందిస్తున్నారు. జోరు వానలు సైతం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. జీఎన్న వలసలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పింఛన్లు పంపిణీ చేపట్టడంతో పాటుగా ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు మంత్రి శ్రీనివాస్.